మనము కులరహిత సమాజం వైపుకు వెళ్దాం అంటున్నారు. బాగుంది. కులరహిత సమాజం వైపుకు వెళ్ళే సమయంలో ఆ క్రమంలో అది ఒక రోజు పట్టొచ్చు, ఒక 10 రోజులు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, ఇప్పుడు జరుగుతున్నట్లుగా 70 సంవత్సరాలు పట్టొచ్చు. ప్రభుత్వాలు ఏదో ఒక రోజు ఆ నిర్ణయం తీసుకుని కులరహిత సమాజం అంటే అనుకుందాం. కానీ ఈ ప్రయాణంలో క్రైస్తవులు ఇలా సఫర్ అవ్వాల్సిందేనా? క్రైస్తవులు ఇలా వివక్షకు గురి అవ్వాల్సిందేనా? క్రైస్తవ నాయకత్వం ఏమి చొరవ తీసుకోదా? ఒకవేళ తీసుకుంటే ఎలాంటివి తీసుకోవాలి? ఏమంటారు? తప్పనిసరిగా సఫరింగ్ అయితే సఫరింగే. నేను చాలా స్పిరిచువల్గా సౌండ్ చేస్తున్నానేమో అనిపిస్తుంది, కానీ దట్స్ ట్రూ. ఎందుకంటే ఒక వ్యక్తి తాను క్రైస్తవుడు అయినందుకు ఖచ్చితంగా వివిధ విధాలైన సఫరింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఒక క్రైస్తవుడికి సఫరింగ్స్ ఉంటాయి, మరొకడికి ఉండవనేమి లేదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించే వారికి ఈ సఫరింగ్స్ అనేవి కలుగుతాయి. ఇలాంటి సఫరింగ్స్ కూడా మనకిక్కడ అందులో భాగమే. అది మొదటి విషయం. ఓకే, అయితే సఫరింగ్స్ నాకు ఉంటున్నాయి అని చెప్పి నేను నా క్రిస్టియన్ ఐడెంటిటీని నేను మార్టిగేజ్ చేస్తానా, నేను దాన్ని వదిలిపెడతానా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను క్రీస్తు ప్రభు నమ్ముకున్నందుకు నాకు చేయాలనుంది, నాకు క్రిస్టియన్ ఐడెంటిటీ తీసుకోవాలనుంది, కానీ ప్రభుత్వం వాళ్ళు నివారిస్తున్నారు, అలా చేయకుండా చేస్తున్నారు నన్ను, ఏం చేయాలి? అయినా కూడా అదే అంటుంటా, ఏ విధంగా ప్రభుత్వము నన్ను సాధ్యంత వరకు నేను క్రిస్టియన్ని కాకుండా, క్రిస్టియన్ గా కన్వర్ట్ కాకుండా చేసే ప్రతి దాన్ని కూడా నేను అధిగమించాలి. ఎందుకంటే అల్టిమేట్లీ క్రైస్ట్ ఈస్ ఇంపార్టెంట్, అల్టిమేట్లీ మై క్రిస్టియన్ ఫెయిత్ ఈస్ ఇంపార్టెంట్, అల్టిమేట్లీ వాట్ వుడ్ ఐ రీప్, వాట్ వుడ్ ఐ గెట్ యాజ్ బికాస్ ఆఫ్ మై క్రిస్టియన్ ఫెయిత్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్, నాట్ ద రిజర్వేషన్స్ వాట్ ద గవర్నమెంట్ గివ్స్. కాబట్టి ఈ రకమైన విశాలమైన వాక్యానుసారమైన దృక్పథాన్ని కలిగి ఉన్న ప్రతి వారు త్యాగాలకు, నష్టాలకు, సఫరింగ్స్ కి సిద్ధపడాలి. ఇందులో వేరే ఆల్టర్నేటివ్స్ ఏమీ లేవు. సో మొదటిది ఏంటంటే, ఇక లెక్కలు వేసుకోవడం మానేసి, లాభ నష్టాలు బేరీజులు వేసుకోవడం మానేసి, క్రీస్తు ప్రభువును అంగీకరించిన ప్రతి వ్యక్తికి ఇవన్నీ ఉంటాయి అని గత అపోస్తలుల చరిత్ర, మొదటి శతాబ్దపు సంఘ చరిత్ర, ఆ తర్వాత ఈ రెండు సహస్రాబ్దాల కాలంలో క్రైస్తవులైన వారు ప్రభు నమ్ముకున్నందుకు రాజ్యం నుంచి ఎలాంటి శ్రమలు పొందుకున్నారో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చేసేయాలి. ఎందుకంటే మన ఆహారము, మన వస్త్రము, మన నివాసము గురించిన దేవుని వాగ్దానాలు ఎటు స్పష్టంగా ఉన్నాయి, అంతవరకు మనం తృప్తిపడి, బైబిల్ వాడిన మాట మాట్లాడుతున్నాను, మనము మన భక్తిని కొనసాగించుకోవడం అనేది ఇందులో వేరే ఆల్టర్నేటివ్ లేదు, వేరే ఇంటర్ప్రిటేషన్ లేదు. మొదటి విషయం. రెండవది, మరైతే నేను ఈ దేశ పౌరునిగా నాకు సహజంగా కాన్స్టిట్యూషనల్గా రావాల్సిన ఇవి పోగొట్టుకోవాలా? నేను అవసరం లేదు. ఇందాక మీరు అన్నారు క్రైస్తవ పెద్దలు పోరాడాలి, క్రైస్తవ పెద్దలు పోరాడడానికి క్రైస్తవ పెద్దలకు బేస్ ఉండాలి. ఈవేళ ఎవరు క్రైస్తవ పెద్దలు? అసలు ఈ క్రిస్టియానిటీలో ఉన్న యూనిటీ ఏది? క్రిస్టియానిటీకి ఉన్న నిర్వచనం ఏది? నేను శాఖలు కాదు మాట్లాడుతున్నది, నేను అసలు ద కోర్ ఎస్సెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, అందులో ఒట్టి డాక్ట్రైనల్ విషయాలే కాదు మాట్లాడేది, అది మాట్లాడుతుంటాం. ఇప్పుడు అదనంగా చేర్చాల్సింది ఏంటంటే, ఇఫ్ ఐఎమ్ ఎ క్రిస్టియన్ ఐఎమ్ ఎ క్యాస్ట్లెస్ పర్సన్ అన్నది అందరూ డిక్లేర్ చేయాలి. అందరూ డిక్లేర్ చేసి ఎక్కడైతే క్యాస్ట్ ప్రస్తావన తేవలసిన పరిస్థితి ఉంటుందో అక్కడ వి బికమ్ సైలెంట్ అన్నప్పుడు అలాంటి వాళ్ల వైపు ఖచ్చితంగా చూస్తుంది. 124,000 మంది పిల్లలు క్యాస్ట్ ప్రస్తావన చేయలేదంటే ఇట్ హాస్ బికమ్ ఎ న్యూస్ ఇన్ ఇండియా. అలాగే ప్రతి ఒక్కరూ కూడా క్యాస్ట్ దగ్గర మౌనంగా ఉన్నట్లయితే ఇట్ విల్ ఆల్సో బికమ్ ఎ న్యూస్. ఆ పరిస్థితుల్లో ఇది దిస్ ఇస్ వాట్ వీఆర్. అయితే దేశ పౌరులంగా మా సామాజిక ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏ విధమైన ప్రివిలేజెస్ మీరు మాకు ఇస్తారు అది మీరు ఆలోచించండి అనే ఒక ఒక ప్రపోజల్ని మన క్రిస్టియన్ లీడర్స్ గవర్నమెంట్ ముందు పెట్టాలి. అదొకటి. రెండవది, తప్పనిసరి ఇది మాట్లాడుకోవాలి, ఇలాంటి క్రిస్టియన్, ప్యూర్ క్రిస్టియన్ ఐడెంటిటీ కలిగిన వాళ్ళు దే షుడ్ బికమ్ పొలిటీషియన్స్, దే షుడ్ కమ్ అండ్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్ చేసి ఆ 15%, ఆ 20%, ఎంతమంది డిక్లేర్ చేసుకున్నారు? అందరూ చేసుకోలేకపోవచ్చు ఇమీడియట్గా, కానీ చేసుకున్న వారు మేము క్రైస్తవులము, మమ్మల్ని ఐడెంటిఫై చేయండి, దళిత్ క్రైస్తవులను అనొద్దు, ఇంకొక క్రైస్తవులను అనొద్దు, వీఆర్ క్రిస్టియన్స్, వీఆర్ బిబ్లికల్ క్రిస్టియన్స్, అయితే వీఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ ల్యాండ్, మా ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయి, వాట్ విల్ యూ డూ టు అస్ అన్నదాన్ని అటు
ఎమ్మెల్యేలు కానీ అటు ఎంపీలు కానీ ఇటు క్రిస్టియన్ ఫెయిత్ బేస్డ్ లీడర్స్ కానీ తప్పనిసరిగా రిప్రజెంట్ చేయాలి. కరెక్ట్. పోరాటం అనేది కొనసాగాలి. ఆ కొనసాగాలి ఎలాగంటే బీసీసీ కోసం కాదు, ఏకదం ఒకేసారి ఐ యామ్ ఎన్ ఇండియన్ క్రిస్టియన్ అండ్ ఐఎమ్ ఎ ప్రౌడ్ ఇండియన్ క్రిస్టియన్. మనము ఇప్పుడు దశాబ్ద కాలంలో ఉన్నాం. క్రిస్టియానిటీ ఇండియాలోకి వచ్చి సహస్రాబ్దాల కాలమై దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ చారిత్రక ఆ వాస్తవాలు మనం వెలికి తీసుకుంటూ ఈ సంవత్సరం నుంచి మనము అబ్జర్వ్ చేస్తుంటున్నాం. ఇది ఇక్కడతో ఆగిపోకుండా ఇది శాఖలకు అతీతంగా ఒక ఉద్యమ స్ఫూర్తిని పొందుకొని దానికి ఒక పొలిటికల్ షేప్ కూడా తెచ్చుకొని ఆ పొలిటికల్ షేప్ అంటే ఏదో రాజ్యాన్ని మనం ఉద్ధరిద్దామన్న అది కాదు నా ఉద్దేశం. పొలిటికల్ రిప్రజెంటేషన్ ఫర్ అవర్ ఓన్ పీపుల్ అది చేస్తూ ఎక్కడెక్కడైతే మనము రాజ్యపాలనలో కూడా అడుగు పెట్టగలము అంబేద్కర్ గారు ఆశించినట్టుగా, ఎక్కడ క్రైస్తవ్యం పాలిటిక్స్ ని నిరసించడం లేదు, వద్దనడం లేదు, మనం ఖచ్చితంగా భాగస్థలం కావాలి. దేర్ ఇస్ నో కంపార్ట్మెంటలైజేషన్ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్. దిస్ ఇస్ పాలిటిక్స్ అండ్ దిస్ ఇస్ స్పిరిచువల్ ఆర్ దిస్ ఇస్ సేక్రెడ్ అలాంటివి ఏమీ లేవు. ఖచ్చితంగా ఆ స్ఫూర్తి ఆ దృక్పథము ఆ బెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్రిస్టియన్ డెఫినేషన్ కలిగి రిప్రజెంట్ చేయాలి గవర్నమెంట్ కి. టైం పట్టొచ్చేమో గానీ ఎవరు చెవిటి చెవి ఇవ్వడానికి అయితే అవకాశం లేదు. దీస్ పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ నంబర్ అండ్ పర్సంటేజ్. జనరేషన్ సాక్రిఫైస్ చేసుకోగలిగితే తర్వాత వచ్చే తరతరాలు కాలర్ ఎగరేసుకుని బతుకుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనం నెంబర్ ఎందుకు క్రిస్టియన్గా ఐడెంటిఫై ఎందుకు చేసుకోమని చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఎస్సీకి ఎస్సీ నుంచి బీసీసీ ఉన్న అదే ఫైల్ సుప్రీంకోర్టులో ఉంది. అది నాని పాల్కివాలా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ ఫైల్ ఎప్పుడైతే సుప్రీంకోర్టు టేబుల్ మీద చర్చకు వస్తుందో మీరు సుప్రీంకోర్టు బయట 10 లక్షల మంది క్రిస్టియన్స్ నిల్చోండి, ఆటోమేటిక్గా మీ హక్కులు మీకు వస్తాయి. అంటే ఆయన ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, రోడ్ల మీదకి రండమంటున్నాడు. మీరు ఫస్ట్ నెంబర్ ఏది, మీ రిప్రజెంటేషన్ ఏది, నెంబర్ ఏది. ఇంకొకటి ఏంటంటే మన క్రైస్తవ లీడర్లు కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ ఇప్పుడు మనము ఇంత కఠినంగా మాట్లాడినా కానీ ఎందుకు మాట్లాడతామంటే అది ఒక అపవాదు. బయట చెప్పుడు మనం పొడుస్తూ ఉంటాను, దొంగ సర్టిఫికేట్ పొందునో, మా హక్కులు పొందుకుంటున్నావు, మా హక్కులు ఆరిస్తున్నావు అని చెప్పేసి ఇంకొక ఎస్సీ అదే నిందేస్తాడు, అటు ఓసీలో ఉన్న హిందూ వచ్చి అదే నిందేస్తాడు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళనే ప్రోత్సహిస్తారు. అటువంటి జీవితాన్ని విడిచిపెట్టి నీ ఐడెంటిఫై చేసుకో, క్రిస్టియన్గా ఐడెంటిఫై చేసుకొని నీ నెంబర్ నీకు వచ్చిందంటే నీ రిప్రజెంటేషన్ నీకు ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే తనను తాను క్రిస్టియన్గా ఐడెంటిఫై చేసుకునే వాళ్ళని మేము లీడర్షిప్గా ఎందుకు చూడాలనుకుంటున్నామంటే, అతను వాయిస్ రేస్ చేయగలడు, అతను వాయిస్ రేస్ చేయగలడు. అందుకే ఎస్సీ సర్టిఫికేట్గా ఉండి క్రిస్టియన్ లీడర్స్తో ఉంటే వాళ్ళు వెనకాల పోవద్దు, ఆ వాయిస్ వేస్ట్, మనకు అవసరం కూడా లేదు ఆ వాయిస్, ఆ వాయిస్ పనిచేయదు. ఓకే, క్రిస్టియన్ ఐడెంటిటీ ఉన్న వాయిసే మనకు పనిచేస్తుంది. ఇదొకటి, అది లీడర్షిప్ అంగీకరించాలా, గుర్తించాలా ఆ ల్యాకింగ్ని. ఇట్ విల్ కమ్ ఓన్లీ బై ఎడ్యుకేటింగ్ ద చర్చ్. మనం ఇట్లా మాట్లాడుకున్నంత మాత్రమే కాదు, కానీ ఎవరైతే ఎస్సీసీగా ఉన్నారో ఆ కాపర్లు ముందు వెళ్ళి బీసీసీ సర్టిఫికేట్ తీసుకొని. ఈ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, యాజ్ పర్ మై అబ్జర్వేషన్ మై అండర్స్టాండింగ్, మెయిన్ లైన్ చర్చెస్లో ఈ ప్రాబ్లం ఉండదు, ఇండిపెండెంట్ చర్చెస్లో ఈ ప్రాబ్లం ఎక్కువ కనపడుతుంది. వీళ్ళు ఏం చేసి వీళ్ళు ఫస్ట్ బీసీసీకి వెళ్ళిపోయి ఎడ్యుకేట్ చేసుకుంటూ సంఘంగా అందరూ ఒక త్రాటి మీదకి వచ్చి మనం సపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు సంఘం సపోర్ట్ చేసుకున్నాక బయట సపోర్ట్ మనకి ఎందుకండి? ఇప్పుడు మన సంఘంలో ఒక వ్యక్తికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, మనం సంఘంగా సంఘటితమై ఆ వ్యక్తి పక్షాన్ని నిలిచి ఉంటే ఇంకా బయట వాళ్ళ గురించి మనకి ఎందుకు? ఇదే విషయాన్ని మనం మళ్ళీ ఇంకొద్దిగా బ్రాడర్ పర్స్పెక్టివ్లో క్రైస్తవులంతా మనం ఏకమైనాక మనకి ఇంకొక సపోర్ట్ ఎందుకు? మనం హక్కు సాధించుకుంటాం. సో ఇవన్నీ గమనించి చేంజ్ అనేది లీడర్షిప్లోనే చేంజ్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న లీడర్షిప్ సక్సెస్ కాలేదు, ఇప్పుడు వరకు ఉన్న లీడర్షిప్ సక్సెస్ఫుల్గా పకడ్బందీగా ప్రణాళిక ప్రకారము పనిచేస్తే ఇన్ని కమిషన్స్ వేసి ఇన్ని కమిషన్స్ రికమెండ్ చేసినప్పుడు మన ఫైల్ ఇంకా అప్రూవ్ కాలేదంటే అర్థం ఏంటి?